హలో స్టూడెంట్స్, ఏ వామ్ వెల్కమ్ టు అనన్య గురుకులం. బేస్డ్ ఆన్ యువర్ కమెంట్స్, నాకు మీకు ఏదైనా బెనిఫిట్ పొందే అవకాశాలు ఏమైనా ఉన్నాయా అని సెర్చ్ చేసే క్రమంలో చాలా కంపెనీస్ సిఎస్ఆర్ అనే ప్రోగ్రామ్ కింద, అంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా, చాలామంది స్టూడెంట్స్కి, అంటే చాలా బ్రైట్గా ఉండి ఎకనామికలీ బ్యాక్వర్డ్ ఉన్న స్టూడెంట్స్కి చేయూతను అందిస్తుంటారనమాట. సో ఇలాంటి స్కాలర్షిప్స్లో చాలా ఉన్నాయి. సో వాటిలో 31 ఆగస్ట్ లోపు ఎండ్ అయిపోయే కొన్ని స్కాలర్షిప్స్ ఉన్నాయి, వాటిని మీ ముందుకు తీసుకురావాలి అనుకుంటున్నాను. మనం స్టార్ట్ చేయబోయే కార్యక్రమంలో ఒకరు లేదా ఇద్దరు స్టూడెంట్స్ బెనిఫిట్ పొందినా కూడా దట్ విల్ బి వెరీ హ్యాపీ ఫర్ అస్. ఈ వీడియో కనుక ఎక్కువ మందిని రీచ్ అయినట్టయితేనే నెక్స్ట్ స్కాలర్షిప్స్ ప్రోగ్రామ్స్ తీసుకొస్తాను మీ ముందుకి. లేదు అంటే లెట్ అస్ కంటిన్యూ విత్ ఐఐటి అండ్ ఎన్ఐటి కాలేజెస్ రివ్యూస్ కంటిన్యూ చేద్దాం. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా ది టాటా క్యాపిటల్ కంపెనీ ది టాటా క్యాపిటల్ పంక్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్కి అప్లై చేసుకోమని ప్రాసెస్ని స్టార్ట్ చేసింది. ఈ స్కాలర్షిప్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, ఎకనామికలీ బ్యాక్వర్డ్ అయ్యి ఉండి బ్రైట్ స్టూడెంట్స్ ఉంటారు, హయ్యర్ స్టడీస్ ఆస్పైర్ చేయని స్టూడెంట్స్ కోసం ఒక చేయూతనివ్వాలి అనే కార్యక్రమంలో భాగంగా ఈ స్కాలర్షిప్ని ఇంట్రడ్యూస్ చేశారు. ద టాటా క్యాపిటల్ పంక్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్కి క్లాస్ 6 నుండి 12 వరకు చదివే స్టూడెంట్స్, అదేవిధంగా అండర్ గ్రాడ్యుయేట్ చేస్తున్న స్టూడెంట్స్, ప్రొఫెషనల్ కానీ జనరల్ కానీ చదువుతున్న స్టూడెంట్స్ అర్హులు. ఈ స్కాలర్షిప్కి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనం ఇదివరకే చెప్పుకున్నట్టు టాటా క్యాపిటల్ పంక్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ అనేది టాటా క్యాపిటల్ లిమిటెడ్ కంపెనీ స్టూడెంట్స్కి అందిస్తున్న ఎడ్యుకేషనల్ ఫండింగ్ అనుకోవచ్చు మనం. సో దీన్ని ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ స్టూడెంట్స్కి అండర్ దిస్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ ఎవరెవరు ఎలిజిబుల్ అవుతారు అంటే, క్లాసెస్ 6 to 12 చదువుతూ అండర్ గ్రాడ్యుయేట్లో జనరల్ అయినా ప్రొఫెషనల్ కోర్సెస్ చదువుతున్న స్టూడెంట్స్ ఎవరైనా కూడా ఎలిజిబుల్ అనే చెప్పారు. ఈ టాటా క్యాపిటల్ పంక్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ని 3 ప్రోగ్రామ్స్గా డివైడ్ చేసుకున్నారు. ది టాటా క్యాపిటల్ పంక్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ ఫర్ ప్రొఫెషనల్ అండర్ గ్రాడ్యుయేట్ కోర్సెస్ 2022-23కి యాక్సెప్ట్ చేస్తున్నారు అప్లికేషన్స్. అదేవిధంగా ఎలిజిబిలిటీ క్రైటీరియా కూడా తెలుసుకుందాం. నెక్స్ట్ వచ్చి ద టాటా క్యాపిటల్ పంక్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ ఫర్ క్లాసెస్ 6 to 12 స్టూడెంట్స్, ఎవరైతే చదువుతూ ఉన్నారో 6th to 12 ఆ స్టూడెంట్స్ ఎలిజిబుల్. వాటికి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకుందాం. నెక్స్ట్ ప్రోగ్రామ్ ద టాటా క్యాపిటల్ పంక్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ ఫర్ జనరల్ అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్, ఇది కూడా 2022-23కి అప్లికేషన్స్ని యాక్సెప్ట్ చేస్తున్న డెడ్ లైన్ వచ్చి 31 ఆగస్ట్. అసలు ఈ స్కాలర్షిప్ ఎవరికి లభిస్తుందో తెలుసుకుందాం. వాట్ ఈస్ ద సెలెక్షన్ ప్రాసెస్ ఫర్ దిస్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ అంటే, ద సెలెక్షన్ ఆఫ్ స్కాలర్స్ ఆఫ్ ద టాటా క్యాపిటల్ పంక్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ విల్ బీ మేడ్ బేస్డ్ ఆన్ దర్ అకాడమిక్ మెరిట్ అండ్ ఫినాన్షియల్ బ్యాక్గ్రౌండ్. సో అకాడమిక్లో మీరు మెరిట్ స్టూడెంట్స్ అయి ఉండాలి, అదేవిధంగా ఫినాన్షియల్ బ్యాక్గ్రౌండ్ కూడా చాలా తక్కువగా ఉండాలి. ఇట్ ఇన్వాల్వ్స్ ఎ మల్టీ స్టేజ్ ప్రాసెస్ యాజ్ డీటెయిల్డ్ బిలో, అంటే ఇంకా ఏ విధంగా కన్సిడర్ చేస్తారని చెప్తున్నారు. ఇనీషియల్ షార్ట్ లిస్టింగ్ ఆఫ్ అప్లికెంట్స్ బేస్డ్ ఆన్ దర్ అకాడమిక్ మెరిట్ అండ్ ఫినాన్షియల్ బ్యాక్గ్రౌండ్. అప్లై చేసుకోవడానికి అర్హత 60% మార్క్సే అయినప్పటికీ కూడా మెరిట్ స్టూడెంట్స్ని మాత్రమే కన్సిడర్ చేస్తారు. అదేవిధంగా ఫినాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఎంత తక్కువగా ఉంటే అలాంటి స్టూడెంట్స్ని కన్సిడర్ చేస్తారు. నెక్స్ట్ షార్ట్ లిస్ట్ అయిపోయిన తర్వాత టెలిఫోనిక్ ఇంటర్వ్యూ చేస్తారనమాట. తర్వాత ఫైనల్ ఇంటర్వ్యూ బై ఎ సెలెక్షన్ కమిటీ ఫర్ ఫైనల్ సెలెక్షన్. మళ్ళీ ఒక రౌండ్ ఆఫ్ ఇంటర్వ్యూ లాంటివి చేసి మిమ్మల్ని ఫైనల్ సెలెక్ట్ చేసేసి అమౌంట్ డిక్లేర్ చేస్తారు. ఈ స్కాలర్షిప్ని అందుకోవడానికి ఎవరికి ఎక్కువ ఎలిజిబిలిటీ ఉంది అంటే, 50% ఆఫ్ ద సీట్స్ ఆర్ రిజర్వ్డ్ ఫర్ గర్ల్స్. అదేవిధంగా ఆల్సో వెయిటేజ్ విల్ బి గివెన్ టు ద ఎస్సీ ఎస్టీ అండ్ డిజేబుల్డ్ స్టూడెంట్స్కి ఎక్కువ వెయిటేజ్ ఇస్తారు. టాటా క్యాపిటల్ పంక్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ ఫర్ ప్రొఫెషనల్ అండర్ గ్రాడ్యుయేట్ కోర్సెస్కి సంబంధించి ఎలిజిబిలిటీ తెలుసుకుందాం. అన్ అప్లికెంట్ మస్ట్ బి ఎన్రోల్డ్ ఇన్ ఎ ప్రొఫెషనల్ అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ప్రోగ్రామ్ లైక్ ఇంజనీరింగ్, మెడికల్, లా ఎట్సెట్రా అట్ ఏ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ ఇన్ ఇండియా. సో ఇంజనీరింగ్ చదువుతున్నా, మెడికల్ చదువుతున్నా, లా చదువుతున్న స్టూడెంట్స్ అర్హులు. అదేవిధంగా దే మస్ట్ హ్యావ్ స్కోర్డ్ అట్లీస్ట్ 60% మార్క్స్ ఇన్ ద ప్రొసీడింగ్ క్లాసెస్, అంటే 12th మీకు అట్లీస్ట్ 60% మార్క్స్ వచ్చి ఉండాలి. ద యాన్యువల్ ఫ్యామిలీ ఇన్కమ్ మస్ట్ బి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4 lakhs ఫ్రమ్ ఆల్ సోర్సెస్, అంటే ఏదైనా వ్యాపారం ఉన్నా లేదా ఉద్యోగం ఉన్నా అన్ని సోర్సెస్ నుంచి మీ ఇన్కమ్ 4 లక్షలు అయితే దాటకూడదు. అదేవిధంగా చిల్డ్రన్ ఆఫ్ ఎంప్లాయీస్ ఆఫ్ టాటా క్యాపిటల్ అండ్ బడ్డీ ఫర్ స్టడీ ఆర్ నాట్ ఎలిజిబుల్.
టాటా క్యాపిటల్లో పనిచేసే ఎంప్లాయీస్ పిల్లలకు కానీ బట్టీ ఫర్ స్టడీ ఎంప్లాయీ పిల్లలకు కానీ ఎలిజిబుల్ కాదు వీరు. అదేవిధంగా ఓపెన్ ఫర్ ఇండియన్ నేషనల్స్ ఓన్లీ. నెక్స్ట్ బెనిఫిట్స్ ఏంటి, ఎలా ఉంటాయి అంటే అప్ టు 80% ఆఫ్ ట్యూషన్ ఫీ పెయిడ్ బై స్టూడెంట్స్ ఆర్ అప్ టు 50% విచ్ ఎవర్ ఈజ్ లెస్. సపోజ్ 80% ఆఫ్ ట్యూషన్ ఫీ మీరు ఒకవేళ 70,000 పే చేశారు, 80% అంటే 70,000 వచ్చింది అంటే దే ఆర్ నాట్ గోయింగ్ టు రిలీజ్ 70,000, ఏది లెస్ ఉంటే దాన్ని ఇస్తారు. సో మ్యాక్సిమం మీరు బెనిఫిట్ పొందే అవకాశం ఎంత ఉంది అంటే 50,000 దాకా మ్యాక్సిమం బెనిఫిట్ పొందొచ్చు. ఇంకో విషయం ఏంటి అంటే మీకు వేరే ఏదైనా స్కాలర్షిప్స్ వస్తూ ఉన్నా కూడా ఈ స్కాలర్షిప్కి ఎలిజిబుల్ అవుతారు. ఎవరైనా మెరిట్ స్టూడెంట్స్ ఉండి నిజంగా నీడ్ ఉన్న స్టూడెంట్స్ అయితే కంపల్సరీ మీరు గ్రాడ్యుయేషన్లో ఎన్రోల్ అవ్వగానే అప్లై చేసేసుకోండి. వాటికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏవో ఇప్పుడు చూద్దాం. డాక్యుమెంట్స్ గురించి తెలుసుకుందాం. ఫోటో ఐడెంటిటీ ప్రూఫ్, ఆధార్ కార్డు ఇవ్వాలి. అదేవిధంగా పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, ఇన్కమ్ ప్రూఫ్ ఫామ్ 16A కానీ లేదా ఇన్కమ్ సర్టిఫికేట్, గవర్నమెంట్ అథారిటీ ఇష్యూ చేసిన ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ లేదా శాలరీ స్లిప్స్, ఏదో ఒకటి మీరు ఇంక్లూడ్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ప్రూఫ్ ఆఫ్ అడ్మిషన్, స్కూల్ ఆర్ కాలేజ్ ఐడి ప్రూఫ్, ఐడి కార్డ్, బోనఫైడ్ సర్టిఫికేట్ ఇవన్నీ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఏ కాలేజ్లో అయితే చేరారో ఆ కాలేజ్కి సంబంధించిన ఫీ రిసిప్ట్ని మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఆఫ్ ద స్కాలర్షిప్ హోల్డర్, ఇప్పుడు ఎవరైతే అప్లికెంట్ అప్లై చేస్తూ ఉన్నాడో దానికి సంబంధించిన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇవ్వాలి. మార్క్ షీట్స్ ఆఫ్ ప్రిసీడింగ్ క్లాస్ అంటే 12th ఏదైతే మీరు పాస్ అయ్యారో దానికి సంబంధించిన మార్క్ షీట్స్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇఫ్ యూ కమ్స్ అండర్ పీడబ్ల్యూడీ, ఒకవేళ ఫిజికలీ పర్సన్ విత్ డిజేబిలిటీ అయినట్టయితే డిజేబిలిటీ అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. లిస్టు చూసి భయపడిపోకండి. ఒకసారి మీరు స్టార్ట్ చేసేసాక ఆన్లైన్లో అప్లై చేయడం ప్రాసెస్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. సో హెసిటేట్ చేయకుండా అప్లై చేసుకొని ఎవరైనా ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటే బెనిఫిట్ పొందండి. ఎలా అప్లై చేయాలి అంటే నేను ఒక లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్లోకి వెళ్ళి అక్కడ అప్లై బటన్ ఉంటుంది. క్లిక్ ఆన్ ద అప్లై బటన్ బిలో, లాగిన్ టు ద బట్టీ ఫోర్ స్టడీ విత్ యువర్ రిజిస్ట్రేషన్ ఐడి అండ్ ల్యాండ్ ఆన్ టు ద అప్లికేషన్ ఫామ్ పేజ్. If not registered on Buddy for Study, register at Buddy for Study with your email, mobile, Facebook, Gmail account. ఏదో ఒక అకౌంట్ని ఓపెన్ ఉపయోగించి అంటే జీమెయిల్ ఉన్నా లేదా ఫేస్బుక్ ఉన్నా మొబైల్ ఉన్నా లేదా మెయిల్ ఐడి అయితేనా మీరు బడ్డీ ఫర్ స్టడీలో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. యూ కెన్ నౌ బి రీడైరెక్టెడ్ టు ద టాటా క్యాపిటల్ పంక్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్. తర్వాత రీడైరెక్ట్ చేస్తుంది మీకు ఆ స్కాలర్షిప్ ప్రోగ్రామ్కి. నెక్స్ట్ క్లిక్ ఆన్ ద స్టార్ట్ అప్లికేషన్ బటన్ టు బిగిన్ ద అప్లికేషన్ ప్రాసెస్. ఫిల్ ఇన్ ద రిక్వైర్డ్ డీటెయిల్స్ ఇన్ ద ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్. ఆన్లైన్లోనే మీరు అన్ని ఫిల్ చేయాల్సి ఉంటుంది. అన్ని డీటెయిల్స్ అన్ని ఫిల్ చేశాక అప్లోడ్ రిలవెంట్ డాక్యుమెంట్స్, మీకు మీ దగ్గర ఏవేవైతే వాళ్ళు రిక్వెస్ట్ చేశారో ఆ డాక్యుమెంట్స్ అన్నింటినీ అప్లోడ్ చేసేయండి. యాక్సెప్ట్ ద టర్మ్స్ అండ్ కండిషన్స్ అండ్ క్లిక్ ఫర్ ప్రివ్యూ. ఆ ప్రివ్యూ స్క్రీన్లో మీరు ఫిల్ చేసిన డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నట్టయితే క్లిక్ ఆన్ ద సబ్మిట్ బటన్. మీరు ఏదైతే ఐడీని క్రియేట్ చేసుకొని ఎంటర్ అయ్యారో ఆ ఐడీని పాస్వర్డ్ని ఒక డైరీలో నోట్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ ఫర్దర్ నోటిఫికేషన్స్ ఏవైనా ఉంటే, షార్ట్ లిస్ట్ అయ్యారా, ఏదైనా ఇంటర్వ్యూస్ వెళ్తున్నారా, ఫస్ట్ రౌండ్ ఆఫ్ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారా, వీటికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మీ లాగిన్ ఐడి ద్వారా లాగిన్ అయినట్టయితేనే తెలుస్తాయన్నమాట. ఎవరైనా స్టూడెంట్స్ ఫ్రమ్ క్లాస్ సిక్స్త్ టు ట్వెల్త్ చదువుతున్న స్టూడెంట్స్ ఎవరైనా మన ఛానల్ని చూస్తూ ఉన్నట్టయితే వారికి ఉపయోగపడేటట్టు కూడా చెప్తాం మనం. ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి మీకు కూడా సిక్స్త్ నుంచి ట్వెల్త్ చదువుతున్న స్టూడెంట్స్కి ఏంటి అంటే, అన్ అప్లికెంట్ మస్ట్ బి స్టడీయింగ్ ఇన్ క్లాసెస్ 6 to 12 అట్ ఏ రికగ్నైజ్డ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ ఇన్ ఇండియా, అంటే ఒక రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ అయి ఉండాలి. దే మస్ట్ హ్యావ్ స్కోర్డ్ అట్లీస్ట్ 60% మార్క్స్ ఇన్ ద ప్రిసీడింగ్ క్లాస్. సపోజ్ 7th చదువుతున్నట్టయితే 6th 60% మార్క్స్ వచ్చి ఉండాలి, కాకపోతే హయ్యర్ మార్క్స్ని కన్సిడర్ చేస్తారు. అండర్ గ్రాడ్యుయేట్ ప్రొఫెషనల్ కోర్సెస్కి ఎటువంటి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉందో ఈ క్లాసెస్ కూడా అలాంటి ఎలిజిబిలిటీ క్రైటీరియానే ఉంది. యాన్యువల్ ఇన్కమ్ 4 lakhs బిలో అయి ఉండాలి, టాటా క్యాపిటల్ ఎంప్లాయీస్ పిల్లలు అయి ఉండకూడదు, బడ్డీ ఫర్ స్టడీ పిల్లలు అయి ఉండకూడదు, అదేవిధంగా ఇండియన్ నేషనల్స్కి మాత్రమే ఎలిజిబుల్. వీరికి సంబంధించిన బెనిఫిట్స్ కూడా వీళ్ళకి కూడా అంతే. 80% ఆఫ్ ద ట్యూషన్ ఫీ పెయిడ్ బై ద స్టూడెంట్ ఆర్ అప్ టు ద 12,000 వరకు, నాట్ 50,000, 12,000 వరకు బెనిఫిట్ పొందే ఛాన్సెస్ ఉన్నాయి. ఫోటో ఐడి ప్రూఫ్ ఇవ్వాలి, సబ్మిట్ చేయాలి, పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, ఇన్కమ్ సర్టిఫికేట్, ప్రూఫ్ ఆఫ్ అడ్మిషన్, స్కూల్ కానీ కాలేజ్ ఐడి కానీ సంబంధించిన బోనఫైడ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి, కరెంట్ అకాడమిక్ ఇయర్ ఫీ రిసిప్ట్ని జమ చేయాల్సి ఉంటుంది, అదేవిధంగా బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ సబ్మిట్ చేయాలి, మార్క్ షీట్స్ అండ్ గ్రేడ్స్ ఆఫ్ ప్రిసీడింగ్ క్లాసెస్, డిజేబిలిటీ అయితే డిజేబిలిటీకి సంబంధించిన సర్టిఫికేట్ లేదా క్యాస్ట్ ఓబీసీ ఎస్సీ ఎస్టీకి సంబంధించిన వారైతే ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ని కూడా ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఏ విధంగా అప్లై చేసుకోవాలంటే అప్లై నౌ అనే బటన్ మీద ప్రెస్ చేసి లాగిన్ టు
బడ్డీ ఫర్ స్టడీ విత్ యువర్ రిజిస్టర్డ్ ఐడి, రిజిస్టర్ ఐడి చేసుకో, రిజిస్టర్ చేసుకోవాలి మీరు ఫస్ట్ బడ్డీ ఫర్ స్టడీలో. తర్వాత అప్లికేషన్ ఫామ్ పేజ్కి వెళ్తుంది, అక్కడ నుంచి మీరు రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేసుకోవచ్చు. అది ప్రతి ఒక్కటి గైడ్ చేస్తూ వెళ్తుంది, అంత పెద్ద రాకెట్ సైన్స్ ఏం లేదు దీని వెనకాల. జనరల్ అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ కూడా ఎలిజిబుల్ అని చెప్పాం కదా, ఎలాంటి వారు ఎలిజిబుల్ అంటే బీకామ్, బీఎస్సీ, బీబీఏ, బీఏ, డిప్లొమా, పాలిటెక్నిక్ ఎట్సెట్రా, రికగ్నైజ్డ్ యూనివర్సిటీ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ ఇండియాలో చదువుతున్న స్టూడెంట్స్ ఎలిజిబుల్. సేమ్ 60% మార్క్స్ వచ్చి ఉండాలి, లేకపోతే హయ్యర్ వచ్చినట్టయితే ఇంకా మీకు స్కాలర్షిప్ దొరికే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఫ్యామిలీ ఇన్కమ్ షుడ్ నాట్ క్రాస్ 4 lakhs. సో ఈ ప్రోగ్రామ్లో మీకు ఎంతవరకు స్కాలర్షిప్ లభించే అవకాశం ఉంది అంటే అప్ టు 80% ఆఫ్ ట్యూషన్ ఫీ పెయిడ్ బై ద స్టూడెంట్ అప్ టు 20,000, అంటే విచ్ ఎవర్ ఈజ్ లెస్. ఒకవేళ మీ ట్యూషన్ ఫీ హయ్యర్ ఎండ్ ఉన్నట్టయితే వీళ్ళు 20,000 వరకే ఫిక్స్ చేశారు కాబట్టి ఆ 20,000 మాత్రమే మీకు అందుతుంది. నెక్స్ట్ డాక్యుమెంట్స్ కూడా ఒకసారి చూసుకోండి, ఆ డాక్యుమెంట్స్ అన్నీ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ స్కాలర్షిప్ ద్వారా ప్రొఫెషనల్ అండర్ గ్రాడ్యుయేట్ కోర్సెస్ చదువుతున్న స్టూడెంట్స్కి 50,000 rupees దాకా లభించే అవకాశం ఉంది స్కాలర్షిప్. అదేవిధంగా 6th to 12th class చదువుతున్న స్టూడెంట్స్కి 12,000 rupees లభించే అవకాశం ఉంది. నెక్స్ట్ అండర్ గ్రాడ్యుయేట్ జనరల్ కోర్సెస్ లైక్ బీకామ్, బీఏ లాంటి కోర్సెస్ చదువుతున్న స్టూడెంట్స్కి 20,000 దాకా స్కాలర్షిప్ లభించే అవకాశం ఉంది, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ అదర్ స్కాలర్షిప్స్. బడ్డీ ఫర్ స్టడీ ప్రొవైడ్ చేసిన చిన్న వీడియోని ఇక్కడ హౌ టు అప్లై అనే వీడియోని కూడా ఇస్తున్నాను, శాంపుల్ వీడియోని, ఒకసారి దీన్ని కూడా గమనించండి. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్టయితే ఇక్కడ ప్రొవైడ్ చేసిన నెంబర్కి కాల్ చేసి మీరు డీటెయిల్స్ తెలుసుకోవచ్చు మండే టు ఫ్రైడే. అదేవిధంగా మెయిల్ ఐడి కూడా ఉంది, buddyforstudy@buddyforstudy.com, అక్కడ దానికి కూడా మెయిల్ పెట్టి మీరు క్వైరీస్కి ఆన్సర్స్ తెచ్చుకోవచ్చు. మీరు ఇంకా ఇలాంటి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా కంపెనీలు అందించే స్కాలర్షిప్స్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే ఇంకా 6 companies దాకా 31st August డెడ్లైన్లోపు అప్లై చేసుకోవాలని 6 companies స్కాలర్షిప్స్ని ప్రొవైడ్ చేస్తున్నాయి. అవి ఏంటంటే సక్షమ్ స్కాలర్షిప్ బై మహీంద్రా ఫైనాన్స్ కంపెనీ, అదేవిధంగా ఎస్పెషల్లీ మహీంద్రా ఫైనాన్స్ కంపెనీ అందిస్తున్న సక్షమ్ స్కాలర్షిప్ అనేది డ్రైవర్స్ కమ్యూనిటీకి సంబంధించిన కిడ్స్ బెనిఫిట్ పొందడానికి అనమాట, వాళ్ళ పిల్లల బెనిఫిట్ పొందడానికి ఈ స్కాలర్షిప్ని ఇంట్రొడ్యూస్ చేశారు. సో ఇది కూడా 31st August డెడ్లైన్. నెక్స్ట్ వచ్చి సెన్సోడన్ ఐడిఏ స్కాలర్షిప్, దీనికి కూడా 31st డెడ్లైన్. నెక్స్ట్ ఉన్నతి టువర్డ్స్ ఎ బెటర్ ఫ్యూచర్ స్కాలర్షిప్. నెక్స్ట్ లెగ్రాండ్ ఎంపవరింగ్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ HDFCది. విర్చాన్ స్కాలర్షిప్ కూడా 31st August ఎండ్ అయిపోతే, సో మీరు ఒకవేళ కమెంట్స్లో తెలియజేసినట్టయితేనే నేను వీడియోస్ ప్రొవైడ్ చేస్తాను, లేదు అంటే లెటస్ కంటిన్యూ విత్ ఐఐటి అండ్ ఎన్ఐటి వీడియోస్, ఎందుకంటే వ్యూస్ రానప్పుడు మనము ఇంత కష్టపడి కూడా వేస్ట్ అయిపోతూ ఉంటుంది. ఎవరెవరు తెలుసుకోవాలని ఇంట్రెస్టెడ్గా ఉన్నారో లైక్స్ ద్వారా కమెంట్స్ ద్వారా తెలియజేయండి, నేను నెక్స్ట్ వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాను. థ్యాంక్ యూ. సో ఈ వీడియో చాలామంది బ్రైట్ స్టూడెంట్స్కి రీచ్ అవ్వాలి అంటే మీరు చేయాల్సిన పని ఏంటి అంటే వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ.